హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మష్రూమ్ మసాలా కర్రీ చూపిస్తున్నాను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి రెస్టారెంట్లో తిన్నంత తృప్తిగా తినేస్తారు ఇది గీ రైస్ పల్లావ్ చపాతీ పూరి అయితే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక రెండు వందల గ్రాముల వరకు మష్రూమ్ తీసుకుని బాగా క్లీన్ చేసేసుకుని ఈ విధంగా పెద్దవైతే నాలుగు భాగాలుగా చిన్నవైతే రెండు భాగాలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత దీనికి మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకున్న అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి ముక్కలు ఒక ఎనిమిది జీడిపప్పు కొద్దిగా అల్లం అలాగే కొద్దిగా వెల్లుల్లిని వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోని ఒక టమాటాని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు ఫ్రెష్ పెరుగు వేసుకోండి పుల్లటి పెరుగు మాత్రం అస్సలు వేసుకోకండి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న మష్రూమ్ వేసుకుని ఇందులోనే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఇలా వేయిస్తూ ఉండే ఇందులో నుంచి నీరు అనేది బయటికి వస్తుంది సో వాటర్ అనేది వన్స్ ఈ విధంగా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకున్న అందులోకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి గ్రేవీ కర్రీస్కి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇది కాస్త హీట్ అయిన తర్వాత ఒక రెండించల దాకా చెక్క నాలుగు లవంగాలు ఒకటి యాలక్కాయ ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా బిర్యానీ ఆకున్నా కూడా వేసుకోండి నా దగ్గర తెలియదు అందుకని వేయలేదు వేసుకుని ఇది కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి వేసుకుంటున్నాను వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి గ్రేవీ చిక్కగా వస్తుంది సో ఉల్లిపాయలు ఈ విధంగా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా మెందియాకు కొద్దిగా పుదీనా వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న మసాలా యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను కారం అనేది మీకు ఎంత కారం తినగలరు దాన్ని బట్టి వేసుకోండి ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇదంతా కూడా అంతా పోయి ఈ మసాలాల నుంచి ఆయిల్ అనేది ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా వాన్స్ ప్యాన్కి ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న మష్రూమ్ని యాడ్ చేసుకోవాలి వాటర్తో సహా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు మసాలాలోనే ఫ్రై చేసుకోండి టేస్ట్ బాగుంటుంది సో ఇదంతా కూడా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకుంటున్నాను మిక్సీ జార్లో ఉన్న మసాలా వేస్ట్ కాకుండా అదే వాటర్ని వేసుకున్నానంటే మొత్తానికి ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోండి కలుపుకొని ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి నాకైతే కొద్దిగా ఉప్పు తక్కువ అయింది అనిపించింది అందుకని మిక్స్ చేసుకున్నాను సో ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి గ్రేవీ అనేది ఇంకా కాస్త దగ్గర పడింది ఈ మాత్రం ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇది చల్లారిన తర్వాత ఇంకా కాస్త మరీ చిక్కగా అవుతుంది ఈ మాత్రం ఉన్నప్పుడే లాస్ట్లో ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి జస్ట్ ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకుని ఉడికించుకున్నారనుకోండి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అంతే చూ చూసారా ఎంత బాగుందో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మైల్డ్ టేస్ట్తో సూపర్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నచ్చుతుంది ఈ రెసిపీ నచ్చితే మాత్రం అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ